హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చంద్రవతి చంద్రవతి
కరడు తోడైపోయి ఏమంటారు తినవ తిట్టింది తినవ కొట్టింది పిల్లవని పేరంట వేయని ఇస్తారు ఎందుక పొరుగు ఎత్తుకొచ్చినవని చేసి బిడ్డ మీద దాటిపోతున్నా కోడి విచ్చి పిల్లి దాడితే ఆ కోడి బతకెళ్ళరు మీరు నలుగురాడు ఈ బిడ్డ నుంచి వెళ్ళి దాటిల్లు ఈ బిడ్డ బతుకుతో చచ్చిపోతుందో బామ్మ మీకు లాయోగాలే బామ్మ మీకు చేయోగాలే బామ్మ మొక్క పెట్టి మన వెళ్ళలేదు
ఒక్కొక్క ముచ్చట వేసింటే వదిలించుకుంటూ వదిలే వదిలేస్తే అందరూ చేస్తే చూడస్తే చేస్తారు అందరూ చుట్టులకి వారు దాంతో బాగా ఉంటారు అన్నారు అక్కడ ఉప్పుడికి కడుపులో తురబడి వాడకు వాడకు నడిస్తే పొగోలు లడాకి ఉచోలు వరినా పొత్తాకి దాటదు అన్నారు మన రక్తం కదా అప్పటి ముప్పుడు కలరు నీళ్ళ నీళ్ళు కలితే నిమ్మలెచ్చి పారాయి ఆ పాలల్లో పాలు కలదు పడదలు ఎత్తి పారాయి జాబకే చేతుల్లో ఏమైనా రక్తం వారి కొట్లాడు ఒక బిడ్డలు వెళ్ళాడు అలాడు మా అన్న మా బాబు చచ్చిపోతే మా అయ్య చచ్చిపోతే నన్ను పది గుడ్డు తీసి మా బిడ్డ మా అన్న చేతులు పెడితే నన్ను ఒకలో లేదో చేత కొట్టలే ఎక్కి లోట విరవేరే నల్ల తొడలు తొట్టిని వేసి చేతులు వేయాలని వేసి నడవలేకపోతే నడికి నేర్పుకొని నా నాలుగు చేతులు పెట్టి వెలుపల కోరి నన్ను దాది పుల్లడు నన్ను దాది పెద్ద వేసి ముందుగానే నిన్ను నాకు పెళ్లి వేసి పెళ్లి చేసి కొత్త పట్టం పట సేకం కట్టించి తమిళలు ఇక్కడ రాజ్యం వేలుకొని అక్కడ రాజ్యం వేలుకుంటే వెళ్ళడు నువ్వేరు అంటే నన్ను రాలే నేను మెరుగైన లేదు పెళ్లి లైన్ లేదు మాకు పంచాయతీ లేదు అనుకుంటే వేలకి తెత్తులై ప్రభుత్వలైనా ఆ నాన్న ఏళ్ళతో పోరండి వీళ్ళు ఎందుకు చదవాలే వీళ్ళు పరోడు పక్కన పోయాని నాన్న పెద్ద నేను వేసి నా కూతురి దొక్కి పెడితే నా పేద బోధనాన్ని పొందే పెడితే నా పోనా అది నాడు తప్పిపోతే ఈనాడు మీ నలుగురిని నేను పెళ్లి చేసుకుంటున్నా బాబా కదే బాబా ఆర్జే
చేస్తానో కాలేదో వాడి ఏమైనా చూస్తే ఏమనుకుంటారు, పిల్ల ఎంత లావాడుతో కాలు మొత్తం తీసుకునేది అనుకోవాలనే కదా అన్నాడు. మీ వదిలే వేగం గారు దెబ్బలు కొట్టిందయ్యా నీ దగ్గర కట్టి చెప్పుకుంటే ఓ 10 రూపాయలు ధవనే ఇచ్చి పంచాయత్ చేసిన ఆవిడ కార్యమొక్క గుంజిగా 10 మంది వినిపించినవా నీ తాడు దెబ్బని తలపట వదిగో నీ బిడ్డో 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 అంటాను. నీ బిడ్డో ఫోడు వాడి బిడ్డ పుట్టిడుతోనే అదే రాక్షస అయ్యిడు అవర్ మిగిడు. ఇది పెరి పెద్దలైతే ఆయన మామల మింగుతుంది పిల్లగాస్తాయి మామల మింగుతాను మంది మొక్కలు నిన్ను మింగుతా నీ మంది మొక్కలు ఓ బిడ్డో బిడ్డో అంటాను. ఆ బిడ్డ నువ్వే చాలుకో మన మోసాలు అప్ప ఓ లంజా లప్ప కదగలుతున్నాను నేను అభిరాజ మంచికి మందు అందరూ పూజలు పిచ్చారు కానీ ఇంకా మిల్లు పని బాగా చేస్తుంది నువ్వే ఉండు బిడ్డెత్తుకోని అంతేరా పోదాం. నా పేరు లంజన్ లంజ అంటే లవంజ అన్నట్టు ఒక్కసారి లంజ అంటే ఓ తీరు ఉంటుంది ఊకే అంటే నా పేరు లంజ అని భరిస్తూ ఇది తిప్పి నలుగురు నలుగురు కట్ట కట్టుకున్న అవగారి కన్నా మేము ఎక్కడ ఏ పని అని చేసుకుని బతుకుతాము మేము వెళ్ళిపోతామని నలుగురు ఆడళ్ళు ఇల్లు అప్పుడు అనుకున్నట్టు అనుగురు నలుగురు ఆటలు నిలబొట్టుకుంటాను. నేను నా ఇంట్లో నా అన్న బిడ్డను దాది పెద్ద చేస్తాను. రేపు బిడ్డ పెరిగి పెద్దదే ఎక్కువంటే వాడికి బుద్ధిగా వాటికి బాధ పండు పోతాడు అమ్మలక్కలు అంటదే ఈ బోరు వచ్చింది వాళ్ళు అయ్యా రాక్షస ఇవాళ అవ్వని మింగి ఇలా వీళ్ళ చిన్న ఎత్తు కట్టుకుంటే ఈ బోరుని ఎత్తు కట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఒళ్ళు పుట్టింది. ఈ బోరి వాటి కొడున సంవత్సరం పొగిడెత్తుల పైన కలిసిన సంవత్సరం ఖరాబ్ అయింది. ఈ బోరి వాటి పచ్చన సంవత్సరం పాడైపోయింది. నలుగురు చిన్నవారు ఆగా ఇల్లు ఆ చిన్న బాబు దాది పెద్ద ఎత్తండి ఇది ఏ గండాల వచ్చిందో అని నా బిడ్డను ఎంతమంది ఎన్ని తీరులు అంటారు. వెనక ఎత్తిరిచ్చి పెట్టి ముంగడ ముచ్చట పెట్టి నలవనీళ్ళు అనకండి అలా తీరుల మాట్లాడు. నా బిడ్డ బాట పంట ఎత్తంటే ఎంతమంది అమ్మలక్కలు ఎన్ని తీరుల మాటలను నేను వాళ్ళు వెళ్ళగొట్టుకుని నా బిడ్డని ఎందుకు దాదుకోవాలి ఈ బదులు నా బిడ్డకి ఎందుకు రావాలి అయ్యో బమ్మలారా ఏంది నేను ఎక్కిన బమ్మలారా మీరే బతుకులు నా రాజ్యం ఏరుకోవాలి నేను సంపాదించిన ధనము డబ్బు భూములు మీ పాలే మీకు ఎప్పుడు చేయాలనిపించిందో ఈ బిడ్డకు మీరు దానని అన్నప్పుడు ఈ బిడ్డ నేనే సాదుకుంటాను. బిడ్డ బతుకుంటే బదిలే సార్ బిడ్డ చచ్చిపోతే మరుడు పొందుడు ఆ పొందరు ఈ బిడ్డను పెడతా బిడ్డ దత్తాడు తాడు చూసుకుని ఏ చెట్టుకుని ఉరి పెట్టుకోండి సార్ నా బిడ్డను కాదన్నప్పుడు నేను ఇంట్లో మీ మొక్కం చూడాలి బాబాగా తిడు ముందు ఈ మూడారు గురించింది అయ్యా ఎందుకంటే నువ్వు చిన్నపిల్లని మీ ఇద్దరు అక్కలు మా ముగ్గురు అక్కలు మాత్రం ముసలోళ్ళ ఎందుకంటే వాళ్ళు పిల్లలు కనరాని ఆశపడి నేను చేసి కట్టుకున్నాను. ఇప్పటికైనా నువ్వు అంటవని నాకు ధీరే చెడ్డ నువ్వు గణతాత్తు లేవు నువ్వు కనకుండా మంచిదే గాని ఈ బిడ్డను దాత్త నువ్వు అన్నవని సంబరపడతా ఎందుకంటే ఈ బిడ్డ నువ్వన్న దాదా చెప్పాడు వాడు నచ్చి పిత్తులు అని చెప్పి పిల్లలకంటే ఆశపడి చేస్తున్నావు ఇప్పటికే అప్పుడు నలుగురాడు మాత్రం అనగా ఇల్లు నిండి అప్పుడు అనుకున్నాడు నలుగురిరా నేను అభిప్రాయాలన్నది వాళ్ళ భార్యలుగా వాళ్ళ భర్తనుగా బతుకుంటే ఈ బిడ్డ మాత్రం మంచి డెక్కరోలు కాడలేదు దంగాల పీట లేదు బతుకుంటే భజన సాది ఏడు చెట్ల వదిలే పిల్లి ఏదిలాంటి రేపు నాకు కట్టం వస్తుంది అప్పటికప్పుడు వెళ్ళిన మనిషికి వచ్చేదాంటే వింటడా సాధితంగా
అంటే రక్తం జిలేబీ వెళ్ళినప్పుడు మాని కొట్టాలని తిట్టాలి పది ఎకరాలు కూడా పది చూడాలి బంగారం కట్టాలని అనిపిస్తాను చూడు కూర్చోడు మన కడుపుల మన కూడు తెరలాంటి ఆచరీరు బాపండి బ్రహ్మలు తీరు అన్నారు అది పెద్ద ఏది వాయదే విడిది నాకు లోకంలో పేరుంటది అనుకున్నారు ఇల్లుకు దళ్ళం పెట్టి పెట్టి భార్యలకు దండం పెట్టి ఆ ఊళ్ళకైతే వరకు అనుకున్నాడు అయ్యో బిడ్డ నువ్వు పాడలేక ఎన్ని రోజులు అయితే అక్కడ గుప్పడకన్నారు ఓ ఊరు సర్పంచ్ ఓ ఊరు గెలవడన్నారు నేను ఈ ఊరు వదిలిపెట్టి పోతాంటే ఏ ఊరు వస్తుంది నా గీతాలి పాలుపోతుంది నా బిడ్డని నేను ఎప్పుడు దాగిస్తాను తెలిసిన ఊళ్ళో మనిషి మందు పెట్టి బతికిన ఎరిగిన ఊళ్ళో గుడ్డ పట్టుకుని అడక తిన్న నాదాన్ లేదన్నారు ఓడు దొంగతనం చేయొద్దు ఆడది లంజరికం చేయొద్దు లంజిళ్ళు పాడన్నారు దొంగిళ్ళు దూడన్నారు అక్కడకున్నదే కుమ్మరి మాదేవేంటి గట్టి చేతులు తొడిచి దండం పెట్టయ్యా నా భార్య నాన్న బిడ్డను దాదన నెల్లిళ్ళ కొట్టిళ్ళు బిడ్డ గురించి ఒక ముంతన్న ఒక కమ్ము తిత్తి నేను బాలడి నా బిడ్డ రాగిచ్చుకొని ఊళ్ళకి వెళ్ళిపోతా అప్పుడు కుమ్మరి మాదేవరా అయ్యా అప్పటికప్పుడే కన్నరే ఏ మనిషికైనా ఏ ధనమక్కర్రాది డబ్బెక్కర్రాదు స్థిరవంతం నడవంతం నడవంతం స్థిరవంతం తైత్రమిల్ల కాలం పప్పు ఉద్దర సాము నగదన్నారు పుట్టినోనికి సాము తప్ప సచ్చినోనికి పుట్టుక తప్పది ఏరు తప్పది నూరు సాము తప్పది సుఖపడ్డోని కట్టమంతది కొన్ని రోజులు ఎన్ని కొన్ని రోజులు అమాస మాట మాట్లాడదు కడుపు రెండు దుఃఖాంతం డప్పు లేదు ఊపిరి వరద స్నానం పోదు మనసు గురితే తెరువు రెండు అత్తే పోతూ కలి ఉడికి అన్నారు అతి నిత్యం అది కని గంటము కాదు ఓపిక ఉన్నది కాదు తాటి పర్ర మానమని తనము కాదు ఉరుకపోయి పూర్రవాడి ఊరు నా కైరాలంటే లాభం లేదన్నారు గంగెట్టు లేవు తూలేడు కానీ దివదత్తులు కాదు దేవుడు కాదు నల్లగున్నాయి దయ్యాలు కాదు పాల తాగిందని కన్నా మానవుడు నిమ్మలంగా పోయి నీళ్ళు తాగింది మేలన్నారు ధర్మము తల నీరు కొడు పుణ్యముడు పాపం పాడబట్ట బాయ్ ధర్మము తాళ పోయి నీళ్ళ కట్టిన గుడి నీటి తాకరి పాడు కొడుకులు కొడన్న పెట్టి గుడు కాకుల కద్దల పానన్నారు మనున్నాడు కూడలే రమ్మని అత్తగైన మామగైన బుక్కెడన్నం పెట్టని బాపు రమ్మని కొడుకు బుక్కెడన్నమే తచ్చినాడు వాడు కాకుల గద్దల విడతాడు పాల్పోతే తండ్రులారా పడకుళ్ళి ఉన్నోళ్ళ దగ్గర పదలు తీసుకుని వెళ్ళి దిమ్మదంచుకుని ముక్కు పుల్లలు వెళ్ళి పక్క పుల్లలు వెళ్ళి కమ్మలు వెళ్ళి ఉన్నోళ్ళ దగ్గర పదలు తీసుకుని వెళ్ళి డబ్బున వీళ్ళకి ఎత్తే నాకు అత్తే కూరగాయలు అత్తే అని కొంత పోతే ఇక్కడ తీసుకెత్తిన పైసలు పాములు తీయలే పెద్దవ సోనారు సన్నా
మరి కొడుకు గల్ల సదానన్ను మా అవ ఉప్పలం ఎట్లా కనిపిస్తుందని అవ తీరిన మరొక 20 కోడి పైదానమే ఎడవండి చెల్లి రాజుగా పెరిగినా మా చెల్లి మా గెట్ట చెల్లి మరి పండుగ మేము ముగ్గురు కళ్ళం ఒక గేడ ఊరిని ఒకరి కట్టం ఒకరు ఎప్పుకున్నాం ఇవాళ నా చెల్లి మమ్మల్ని వాజిపోయారని ఇవాళ ఆ కుళ్ళ పరిహారం చెల్లి పెరిగినా మరొక 50 రూపాయలు మరి రాజుగ పెరిగినా మరి కొడుకు గల్ల సదానందం మా నాయన ఎట్లా కనిపిస్తారని నాయన పేరు మరొక 20 రూపాయలు దానే అల్లుడు యాదగిరి మరి మరదలు రాజుగ పెరిగినా నిన్ను తీరుదారి పెద్ద ఏకుంట ఓ బిడ్డ ఆత్మరాయణ అయ్యో రాబో అయ్యో
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.